బ్యాక్ టు న్యూస్. మా ఎన్నికల రాజకీయం మరింత ముదురుతోంది. ఈ ఎపిసోడ్ కు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కుమార్, మా ఎన్నికల తేదీ దగ్గర పడుతుండగానే మనకి మాలో జరుగుతున్న రోజు ఒకళ్ళపై ఒకళ్ళు చేస్తున్న ఆరోపణలు కానీ, ప్రకాష్ రాజ్ ప్యానెల్ నిన్న బ్యాలెట్ పోస్టింగ్ విషయంలో విష్ణు చేసిన చర్యల్ని ఖండిస్తూ ఒక నిర్వేదానికి లోనయ్యారు. ఇలా అయితే ఎలక్షన్స్ ఇలా జరిపిస్తారా ఎలక్షన్స్ అంటే, ఆ ప్రకాష్ రాజ్ ప్యానెల్ మొత్తంలో ఒక నిర్వేదం కనిపించింది. ఇలా అయితే ఎలక్షన్స్కి మీరు రాము, ఇలా అయితే ఎలక్షన్స్ ఇలా జరిపిస్తారా అని ఒక ఆయన ఆవేదన చెందారు. అయితే దానికి కౌంటర్గా ప్రెస్ మీట్లో మనం చూస్తే, విష్ణు, ఇదేమి అనైతిక చర్య కాదు, మేమంతా లాస్ ప్రకారం వెళ్ళాము, మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దల్ని అవమానిస్తున్నారు, అంటే 500 రూపాయలు వాళ్ళ బదులు మేము కడితే 500 రూపాయలకి వాళ్ళ ఓటు నమ్ముకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారా, వాళ్ళని అంతగా అవమానిస్తారా అని కూడా కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. ఇప్పటివరకు మా ఎలక్షన్స్ ఒక ఎత్తు, ఇప్పుడు మనం చూస్తున్న మా ఎలక్షన్స్ ఒక ఎత్తు అన్నట్టుగా తయారయ్యి, కేవలం 500 మంది ఓటింగ్ శాతం, ఒక 500 మంది ఆర్టిస్టులు ఓట్లు వేసి ఎన్నుకునే మా అసోసియేషన్కి ఇంత రచ్చ అవసరమా, ఇంత వాదనలు ఇంత ప్రతివాదనలు అవసరమా అని కూడా కొంతమంది పెద్దలు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు మా ప్యానెల్లో ఎవరున్నా, మా అధ్యక్షుడిగా ఎవరున్నా సరే, కానీ మా ప్యానెల్కి మా ఎలక్షన్స్కి సంబంధించిన ఈ రచ్చ మాత్రం ఇండస్ట్రీలోని విభేదాలని, ఇండస్ట్రీ అంతా ఒక ఫ్యామిలీ, మేమంతా కలిసి ఉంటాం అనే మాటల్లోని ఒక డొల్లతనాన్ని బహిర్గతం చేస్తుంది. చాలామంది పెద్దలు కూడా వీటి గురించి బహిరంగంగా మాట్లాడటానికి కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఎలక్షన్స్ గురించి ఏం మాట్లాడినా కూడా అది ఆ వివాదాలకు దారితీస్తుంది తప్ప సమస్యల్ని పరిష్కరించడానికి ఉపయోగపడదు అన్న ధోరణిలో చాలామంది పెద్దలు ఇప్పుడు జరుగుతున్న విషయాల పట్ల స్తబ్దతగా ఉన్నారు. ఈరోజు రవిబాబు ఒక వీడియో విడుదల చేశారు. మనం టెక్నీషియన్స్ని, లేకపోతే కెమెరామెన్స్ని, స్టంట్స్మెన్స్ని ఇతర ఇండస్ట్రీ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ చాలా రకాల ఫెసిలిటీస్ని కల్పించి మరీ వాళ్ళతో పనిచేపించుకుంటున్నాం, కనీసం ఒక చిన్న ఆర్గనైజేషన్ కూడా మనం నడుపుకోలేని పరిస్థితిలో ఉన్నామా అంటూ ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు స్థానికత, స్థానికేతరులు అనే విషయాన్ని పక్కన పెడితే మా అధ్యక్ష పీఠం మీదకి తెలుగు వాళ్ళు ఉండాలనే మాట బలంగా వినిపిస్తుంది. మరి ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఎలా తట్టుకుంటుంది? ప్రకాష్ రాజ్ ప్యానెల్ తమ హామీలు ఎలాంటి హామీలతో మాలో ఉన్న ఆర్టిస్టులందరినీ ఆకర్షిస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయ అంశంగా మారింది. ఇప్పటికే విష్ణు ప్యానెల్కి సంబంధించిన క్యాంపెయినింగ్ కూడా చాలా జోరుగా సాగుతుంది. వాళ్ళందరికీ కూడా ఇండివిజువల్గా కలవటం లేకపోతే ఫోన్లో సంప్రదించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వీటన్నిటి మధ్య రేపు 10వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్ చాలా రసవత్తరంగా మారాయి. Right, thank you, Kumar.